హీరో మహేష్ బాబు అంటే ఒకప్పటి హీరో కృష్ణకు కుమారుడు, కానీ ఇప్పుడు మహేష్ బాబుకు తండ్రి కృష్ణ అని అంటుంటారు ఈ తరం ప్రేక్షకులు. మహేష్ సినిమాలు చూసి ముందుగానే ఫలితాన్ని ఊహించడం కృష్ణకున్న ప్రత్యేకమైన టాలెంట్. అందుకే తన సినిమాని మొదటగా తన తండ్రికే చూపిస్తుంటారు మహేష్ బాబు. స్పైడర్ సినిమాను సైతం 2 రోజుల క్రితమే చూసిన కృష్ణ మహేష్ బాబుకు ఏం చెప్పారనే విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కృష్ణకు మహేష్ బాబుకు సన్నిహితంగా ఉండే ఒక పిఆర్ఓ తన సన్నిహితులకు ఈ విషయాన్ని చెప్పాడని తెలుస్తోంది. సోమవారమే స్పైడర్ సినిమాను ప్రత్యేక షో ద్వారా చూసిన కృష్ణ ఈ సినిమాపై ఎక్కువగా ఆశలు పెట్టుకోవడం మంచిది కాదని మహేష్కి సూచించారట. అంతేకాదు, పెద్దగా కథాబలం లేని ఇలాంటి సినిమాలు ఎంచుకోవటం ద్వారా సమయం వృధా కావటమే తప్పితే ఎలాంటి ప్రయోజనం ఉండదని తన కుమారుడికి వివరించారట. అంతేకాదు, ప్రస్తుతం సెట్స్లో ఉన్న సినిమా కాకుండా మరో సినిమాను కూడా సాధ్యమైనంత తొందరగా పట్టాలెక్కించాలని కృష్ణ మహేష్కి సూచించినట్టు తెలుస్తోంది. ఏడాదికి 2 సినిమాలను మించి చేస్తేనే కథలపై ఫోకస్ పెరుగుతుందని, ఒక్కో సినిమాకు మధ్య గ్యాప్ ఎక్కువ తీసుకోవటం వల్ల ఇలాంటి అనర్థాలు జరిగే అవకాశం ఉందని మహేష్కు కృష్ణ చెప్పినట్టు ఆయన సన్నిహితులు వెల్లడించారు. అయితే స్పైడర్ విషయంలో కృష్ణ చెప్పినట్టు కాకుండా మరోలా జరుగుతుందని ఊహించిన మహేష్ ఫైనల్గా తన తండ్రి చెప్పినట్టుగానే స్పైడర్ ఫలితం ఉండటంతో సాధ్యమైనంత తొందరగా మరో సినిమాకి కమిట్ అయ్యే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. If you like the video, please like us and subscribe. Tollywood Nagar.